प्रेज़ लॉर्ड अम्मा प्रेज़ लॉर्ड गुड मॉर्निंग प्रभु येसु क्रीस्त नामलो ई उदयकालपु शुभवंदनमुलु मी अंदरिकी तेलियजेप्तुन्नानु अम्मा अंदरू बागुन्नारा मंचिदिरा प्रतिरोजू बागुंडालनि देवुनि सन्निधिलो मनसारा देवुनि वेडुकुंटुन्नानु देवुडु मनकु तोडुगा उन्नाडु आमेन आरोग्यं बागुंदा अंदरू एमन्ना अनारोग्यंगा उन्नारा समस्यलतो उन्नारा ఒకవేళ ఏదైనా భయంకరమైన శోధన వెంటాడుతుందా భయపడకండి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా మన ఇంటి శోధన నుంచి దేవుడు విడిపించబోతున్నాడు దీని దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తం ఆమేన్ మంచిది ఈ రోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాను నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నిజంగా దేవుని బిడ్డలారా పౌలు గారు ఎంత చక్కటి మాట చెప్తున్నారంటే మనందరికీ తెలుసు పౌలు గారి యొక్క చరిత్ర ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క దేవుని సన్నిధిలో నలగొట్టుకొని పట్టడం ఇదంతా మనం ఎరిగి ఉన్నాం అయితే ఆయన చక్కటి మాట చెప్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఏంటి మనందరికీ వర్తిస్తుంది ఈ మాట ఒక్క ఆయనకే కాదు నేను క్రీస్తుతో కూడా నిజమే మనందరం కూడా ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనందరం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాం కదా చచ్చిన వారిలాగా చచ్చిపోయి బ్రతుకుతున్నాం కదూ అన్నిట్లో చచ్చిపోవాలట దేవుని యొక్క ఆ సిలువను చూస్తూ నడిచేటప్పుడు అన్నిట్లో కోపంలో ఆవేశంలో ఇంకా లోకములో శరీరములో ఇంకేంటంట తిండి భోజనములో అన్నిట్లో కూడా చచ్చిపోయి బ్రతకాలంట అందుకనే ఆ క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాను నేను కూడా జీవించువాడను నేను కాదు నిజమే దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా క్రీస్తే నా యందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను జీవితము నన్ను ప్రేమించి తన కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని వైపు చూస్తున్నాను చెప్తున్నాడు దేవుని బిడ్డలారా మనందరం కూడా ఈ రోజున ఆ సిలువ వేయబడే ఉన్నాం అందుకనే బతుకున్నాము అని ఉన్నామే కానీ అన్నిట్లో చచ్చిపోయాం కదా మాటల్లో బాధల్లో సమస్యల్లో దుఃఖంలో శరీరంలో కష్టాల్లో అన్నిటికీ చచ్చిపోయి బ్రతుకుతున్నాం అందుకే అన్నాడు ఆయన నిజమే కొంతమంది అన్నిట్లో ఉంటారు దేవుల్లో ఉంటారు కొంతమంది ఇక చచ్చిపోయావని అనుకోరు నేను ఇంకా బ్రతికే ఉన్నా ఇంకా నాలో రోషం ఉంది ఇంకా నాలో ఉంది అన్నీ ఉంటాయి అనుకుంటారు కానీ దేవుని బిడ్డరా చచ్చిన వారిలాగా జీవించటం ప్రేమలో కూడా చచ్చిపోతాం ఇంకేంటంట అన్నిట్లో యెహోషువ అన్నాడు అయ్యా నేను చచ్చిన కుక్క లాంటి వాడను యేసు ప్రభు ఉపవాసాల్లో తనకు తాను నలగొట్టుకుంటూ అన్నిటినీ కూడా చచ్చిపోయిన వాళ్ళలాగా జీవించారు మనం కూడా దేవుని బిడ్డలారా అందుకే పోల్ నేను క్రీస్తుతో కూడా ఈ రోజున మన బంధం దేవునితో మన కష్టం దేవునితో అందుకనే చూడండి దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని మీద పూర్తిగా అనుకొని దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళందరికీ శ్రమలే ఉన్నదిన్నట్టు మాట్లాడితే కోపాలు ఇది చేయొద్దు అని చెప్తే కోపం నిజమే ఎందుకు మనం చేయకూడదు అవన్నీ చేస్తామా లోకానుసారంగా నువ్వు కూడా ఇంకా అవన్నీ లోకాన్ని అనుసరించి చేస్తూ ఉన్నావైతే నువ్వు ఇంకా క్రీస్తులో సిలువేయబడలేదు నువ్వు బ్రతికే ఉన్నావు కానీ దేవునిలోకి వచ్చిన వారు ప్రతిదాన్ని తగ్గించుకుని ప్రతిదాన్ని తీసే దేవుడు ఏది తీసేయమంటాడో అది తీసేయాలి దేవుడు ఏది వద్దు అంటాడో అది వద్దు కంతే ఆయనకు వద్దన్నది నీకెందుకు దేవుని బిడ్డలారా అన్నిట్లో కూడా మనం కోపంలో కానీ ఆవేశంలో కానీ మన నోటి మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ మన శరీర కోరికలే కానీ అన్నిట్లో చచ్చిపోయిన వాడే క్రీస్తుతో కూడా రేపు రాబోతున్న దినాలలో నిలబడేవాడు మనం కూడా అందుకే పౌలు గారు నేను ఎప్పుడైతే లోకంలో నుంచి బయటకు వచ్చానో అన్నిట్లో నుంచి చచ్చిపోయి క్రీస్తే నాతో జీవిస్తున్నాడు
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పోలి నడుచుకోవడం నేర్చుకోండి. క్రీస్తు కొరకు బ్రతకడం నడుచుకుని అన్నిట్లో చచ్చిపోయిన కుక్కలాగా మనం బ్రతుకున్నామంటే క్రీస్తు మనలో జీవము కలిగిన దేవుడిగా బయటకు వస్తాడు. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. ఆమేన్. నిజమే, నువ్వు అనుకోవచ్చు నేను కూడా అన్ని చచ్చిపోయిన కుక్కలా బ్రతుకుతున్నావు. అవును, అదే బ్రతుకే క్రీస్తుని పోలి బ్రతకడం. మనం కూడా అంత అన్నిట్లో చంపుకొని చచ్చిపోయి దేవుని కొరకు తలవంచి ఎవరైతే బ్రతుకుతారో వారే రేపు క్రీస్తుతో కూడా ప్రయాణమై ప్రభు రాజ్యంలోనికి వెళ్ళేవాళ్ళు. అటువంటి కృపలో మనందరం నిలిచి ఉందిగాక. ఆమె ప్రార్థిస్తున్న పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. దేవాయ ఉదయకాలమున ప్రతి బిడను దర్శించి మంచి ఐరారోగ్యములు వారికి ఇచ్చి రోజంతా తోడుగా ఉండి కృపాక్షేమములు బిడలతో ఉంచి తండ్రి ఈరోజు దీవించి ఆస్వాదించమని ఏసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.